నవజాత శిశువులు అంటే న్యూబార్న్స్ నుంచి సిక్స్ మంత్స్ వరకు పిల్లలు యూజువలీ తల్లిపాలు మాత్రమే తాగుతారు ఆ ఏజ్ పిల్లల్లో కూడా లూజ్ మోషన్స్ వచ్చే అవకాశం ఉంటుందండి వాటికి కొన్ని కారణాలు కనుక మనం చూస్తే ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ ఎగ్జాగరేటెడ్ గ్యాస్ట్రోకోలిక్ రిఫ్లెక్స్ అంటాం అంటే పాలు తాగగానే కింది నుంచి మోషన్స్ విడిపోతూ ఉంటారు సో దీనివల్ల ఏమైనా ఇబ్బంది ఉందా బరువు పెరగకపోయినా యూరిన్ సరిగా లేకపోయినా లేదా మోషన్ వెళ్ళే ఏరియాలో స్కిన్ పూర్తిగా రెడ్గా అయ్యి చెడిపోయినా అప్పుడు మాత్రమే ప్రాబ్లం ఉంది లేదా ఉండే అవకాశం ఉంది అని అనుకోవాలి రెండవది కొంతమంది పిల్లలు తల్లిపాలు తాగేటప్పుడు ఓన్లీ ఫోర్ మిల్క్ అంటే ఓన్లీ ఫ్రంట్ పోర్షన్ ఆఫ్ ద బ్రెస్ట్ మాత్రమే నోట్లో పెట్టుకొని సక్ చేయడం మూలంగా ఓన్లీ ఫోర్ మిల్క్ మాత్రమే తాగుతారు దాంట్లో వాటర్తో పాటు షుగర్ ఎక్కువ ఉంటుందండి దానివల్ల పాలు తాగగానే మోషన్స్ ఎక్కువ అవుతాయి పిల్లలు బరువు పెరగరు అలా ఉంటే ఎలా గుర్తించాలి సో మోషన్లో బబుల్స్ లాంటివి వచ్చినా మ్యూకస్ లాంటిది వచ్చినా లేదా బ్లడ్ వచ్చినా అది ప్రాబ్లమ్ సెకండ్ వన్ మోషన్ వెళ్ళే ఏరియాలో స్కిన్ పూర్తిగా చెడిపోయి రెడ్గా అయిపోయి వాష్ చేసేటప్పుడు ఏడుస్తూ ఉంటే గనక రెండో ప్రాబ్లం అండి దీన్ని ఎలా అవాయిడ్ చేయాలి ఒకటి పొజిషనింగ్ ఆఫ్ ద చైల్డ్ వైల్ బ్రెస్ ఫీడింగ్ అంటే పూర్తి బ్రెస్ట్ నోట్లో ఉండేలాగా చూడటము దానివల్ల ఫోర్ మిల్క్తో పాటు హైండ్ మిల్క్ కూడా వస్తుంది ఓకే రెండోది మోషన్ కనుక ఫ్రీక్వెంట్గా వెళ్తూ ఉంటే కనుక వైప్స్ యూజ్ చేయటం మూలంగా కూడా ప్రాబ్లమ్స్ వస్తాయండి ఆల్కహాల్ బేస్డ్ వైప్స్ వల్ల స్కిన్ చెడిపోతుంది ఆల్రెడీ చెడిపోయిన స్కిన్ ఇంకా పెయిన్ఫుల్గా అవుతుంది సో వాళ్ళకి వాటర్ తోటి వైప్ వాష్ చేసేసి క్లీన్ కాటన్ క్లోత్ తోటి వైప్ చేసి డ్రై చేసి మోషన్ పోయిన వెంటనే కాసేపు డైపర్ వేయకుండా ఉంచితే కనుక పిల్లలకి ఈ పెయిన్ తగ్గించవచ్చు కొద్దిగా పెద్ద పిల్లలకి అంటే పాకడం మొదలుపెట్టిన పిల్లలకి డయారియా వచ్చే అవకాశాలు చాలా ఉంటాయి ఎందుకంటే వాళ్ళు వాళ్ళ చేతిలో దొరికిన బొమ్మలు కానివ్వండి లేదా ఏది లేకపోతే వాళ్ళ ఏలు కానీ లేదా వాళ్ళ డ్రెస్ కానీ నోట్లో పెట్టుకుంటూ ఉంటారు దానివల్ల మీద ఉండేటువంటి బగ్స్ పుట్టలో పోయి దానివల్ల కూడా మోషన్స్ వచ్చే అవకాశం ఉంటుంది సో చాలా ఫ్రీక్వెంట్గా మోషన్స్ అవుతున్న పిల్లలకి కొన్ని డేంజర్ సైన్స్ పేరెంట్స్ గుర్తించగలిగేటువంటివి థర్స్ట్ ఎక్కువైనా అంటే విపరీతంగా నీళ్లు తాగుతూ ఉన్నా లేకపోతే పూర్తిగా తగ్గిపోయి డల్లుగా అయిపోయినా రెండోది యాక్టివిటీ పూర్తిగా తగ్గిపోయి డల్లుగా అవ్వటము లేదా ఎక్సెసివ్లీ ఇరిటబుల్ అవ్వటము మూడోది మోషన్ పోయిన ప్రతిసారి బాగా కడుపును పట్టుకొని ఏడవటము లేదా మోషన్లో బ్లడ్ ఉండటము నాలుగోది మోస్ట్ ఇంపార్టెంట్ యూరిన్ తగ్గిపోవటం యూరిన్ కనుక కనీసం నాలుగు నుంచి సార్లు ఇరవై నాలుగు గంటల్లో పోతలేడు మోషన్స్తో పాటు అంటే గనక అప్పుడు డిహైడ్రేషన్ ఉండేటువంటి అవకాశం ఉంటుంది చిన్నపిల్లలకి కండ్లు లోపలికి వెళ్ళినట్టు ఉండటము తల మీద మాడు లోపలికి వెళ్ళినట్టు ఉండటము కాళ్ళు చేతులు చల్లబడిపోవటం గనక గమనిస్తే అది సీరియస్ సైన్స్ ఆఫ్ డిహైడ్రేషన్ అలా ఉంటే వెంటనే డాక్టర్ దగ్గరికి తీసుకెళ్ళాలి డాక్టర్ దగ్గరికి వెళ్ళేంత వరకు మీరు ఇంట్లో చేయగలిగేటువంటి ప్రికాషన్స్ బాగా హైడ్రేట్ చేయటం అంటే ఎటువంటి పిల్లలకి గ్లూకోన్ డే ఇస్తే ఎనర్జీ వస్తుంది అనుకుంటుంటారు చాలా వరకు కాదు అది ఒక అపోహ సో గ్లూకోజ్ వాటర్ కనుక లూజ్ మోషన్స్ ఉన్న పిల్లలకి ఇస్తే దానివల్ల ఆస్మోటిక్ డయారియా అంటే షుగర్ వల్ల మోషన్స్ ఎక్కువ అవ్వటం అనేది జరుగుతుంది దానివల్ల అసల్టికే మొ మొదటికే ప్రాబ్లం వచ్చే అవకాశం ఉంటుంది వాళ్ళకు ఇంట్లో చేసినటువంటి ఓఆర్ఎస్ లైక్ లెమన్ జ్యూస్ విత్ షుగర్ అండ్ సాల్ట్ లేదంటే కనుక కొబ్బరి ఉన్నంలో ఉండే నీళ్లు లేదంటే కనుక ఓఆర్ఎస్ విచ్ ఈజ్ ఈజీలీ అవైలబుల్ ఒక చిన్న ప్యాకెట్ని టూ హండ్రెడ్ ఎంఎల్ వాటర్లో కలిపేసి ఎంత మోషన్ పోతే అంత తాపుతూ ఉంటే కనుక డిహైడ్రేషన్ని కొద్ది వాటి తగ్గించగలిగే అవకాశం ఉంటుందండి సో ఈ జాగ్రత్తలు తీసుకుంటూ ఉంటే పిల్లల్లో మోషన్స్ తగ్గించవచ్చు మోషన్స్ ఉన్న పిల్లలకి కాంప్లికేషన్స్ అవ్వకుండా కాపాడవచ్చు సో మన ద్వారా కొత్త ప్రాబ్లమ్స్ రాకుండా చిన్న చిన్నపిల్లల్లో వచ్చే హెల్త్ సమస్యలు వాటి పరిష్కారాల కోసం కీప్ వాచింగ్ ఎన్టీవీ హెల్త్ తెలుగు